నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ హైదరాబాద్ పరిధిలో హిమత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చుట్టూ వేలాదిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది అన్ని రంగాల్లో దూసుకుపోతూ భరతమాతకు బొవ్వబెట్టే నాలుగో రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి కేటీఆర్ అన్నారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరిని కుట్రలు పడినా రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ళు సొంతం చేసి ముఖ్యమంత్రి వై ము చేసి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు రైతన్నకు సాగు ఖర్చులు ఆతోపాదాతో పాటు అదనంగా ఆదాయం సమకూరే సూక్ష్మ సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ స్టోరీ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో అబద్ధాలపై టీడీపీ రోజు యాగీ చేస్తోందంటూ కథనాన్నిచ్చారు రాష్ట్రంలో చిత్రపరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి పేరు నాని అన్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి పేరు పక్కన ఎం ఎండీఏని పెట్టుకుని స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణి అవుతున్నారంటూ బ్యానర్ కథనాంచారు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తప్పు సిఎస్ సోమేష్ కుమార్ చెప్పారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ కల్లా టిళ్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు శాసనసభలో అబద్ధాలు చెప్పిన సభ్యులపై ఎందుకు సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారామును టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారంటూ వార్త ఇచ్చారు నమస్తే తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు ఈ ఏడాది కూడా ఒక ఒక్కో పత్తి విత్తనాల ప్యాకెట్పై నలభై మూడు రూపాయలు పెంచిందంటూ వార్తనిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటాయి వార్త నాలుగు వందల పది కోట్లతో చేపట్టున్న మానేర్ రివర్ ఫ్రంట్ పనులకు నగరంలో ప్రతి ప్రతిరోజు మంచినీటి సరఫరా పథకం పైలాన్కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం జరిపారు ఉక్రెయిన్లో మారణకాండ ఆగడం లేదు సూర్య ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నాపాలని రష్యాను తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది అయితే రష్యా దీన్ని తోసిపుస్తోంది రైల్వేలను ప్రైవేటీకరణ ఆరోపణలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఉండదని రైల్వేస్ కేంద్రం తెలిపింది తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలన అణిచివేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు నవ తెలంగాణ పెరిగిన పెట్టుబడులు తగ్గిన దిగుబడులతో దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబి నుంచి బయటపడటం లేని స్టోరీ ఇచ్చారు దేశంలో ఒక పక్క నిరుద్యోగం తాండవం చేస్తుంటే ఖాళీల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతోంది ప్రస్తుతం కేంద్రంలో ఎనిమిది పాయింట్ ఏడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన తెలంగాణ తొమ్మిది నెలల్లో ఎనభై వేల కొలువులు భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు ఏట్ టూ జీరో టూ టూ ఫలితాల్లో వరంగల్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రభ భారీ పెట్టుబడలే లక్ష్యంగా ఈ నెల ఇరవై ఆరున మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తారు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్న కేసీఆర్ ఎంతమంది పీకేలు వచ్చినా కేసీఆర్ను కాపాడలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ అన్నారు వెలుగు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం మరింత ఆలస్యమయ్యే స్థితి కనపడుతోంది వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశీ రకం ఇచ్చి రికార్డు స్థాయిలో క్వింటాల్కు నలభై నాలుగు వేల రూపాయలు ధర పలికింది ప్రజాపక్షం చాలా దేశాల్లో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది కొరియాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఇజ్రాయెల్లో రెండు కొత్త వేరియంట్లు బయటపడ్డాయి దక్కన్ గ్రానికల్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకునే అక్రమాలను ఎండగట్టేందుకు పంజాబ్లోనే ఆప్ ప్రభుత్వం నడుంబిగించింది హిందూ రష్యా నుంచి ఐఓసీ మరింత క్రూడాయిల్ కొనుగోలు చేయనుంది శ్రీలంకకు భారత్ బిలియన్ డాలర్ల సాయం చేస్తోంది రష్యా బాంబు దాడులో ఉక్రెయిన్లోని కార్కీలో స్కూల్లో ఇరవై ఒక్క మంది మరణించారు టైమ్స్ ఆఫ్ ఇండియా యూరోప్లో కోవిడ్ మళ్లీ పెరుగుతోంది ఓఏసీ భేటీకి హురియత్ను ఆహ్వానించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సమృద్ధ భారత్ లక్ష్యాన్ని మరవద్దని ప్రధాని ట్రైనీ ఐఏఎస్లకు పిలిపించారు అన్సిండియా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న భీకరమైన పోరు తారాస్థాయికి చేరుకుంది ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా మరిన్ని దుశ్చర్యలకు పాల్పడుతోంది ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీఆర్ఎస్ ప్రతిపక్షాలు నమ్ముతున్నాయని స్టోరీ ఇచ్చారు ప్ర స్పైవేర్ను నాలుగే నాలుగేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు తెలంగాణ టుడే మూడేళ్లుగా రాష్ట్రం కోసం ఏం చేశావంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇవి ప్రధానంగా ప్రతికూలించిన వార్తా విశేషాలు వాటికి సంబంధించి